వెల్కమ్ టు రాయలసీమ కర్నూలు ఫుడ్స్. ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. చింతకాయ తొక్కు, ఇది ముడి తొక్కు అంటారండి. దీన్ని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకుంటారు. దీన్ని చింతకాయలు పండే కాలంలో తయారు చేసి పెట్టుకుంటారు. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇందులో చింతకాయలు, పసుపు, మెంతులు, ఉప్పు కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. చింతకాయ తొక్కు ఒక కప్పు, పల్లీలు హాఫ్ కప్పు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చిటికెడు ఇంగువ, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లిపాయలు ఒక ఎయిట్ వెల్లుల్లిపాయలు, పల్లీలు హాఫ్ కప్ అండి. ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన పెన్నం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెన్నం వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాయండి, దీన్ని 1 గిన్నెలోకి తీసేసుకుందాం. వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసుకుందాం. పల్లీలు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. పల్లీలు పొట్టు తీసైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతకాయ పచ్చడి, దాంతోపాటు పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయ తొక్కు పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, ఇలా పలకలు పలకలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ పైన చిన్న బాలె పెట్టి స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఒట్టి మిరపకాయలు, పోపు దినుసులు వేసుకోవాలి, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా చుంచి వేయాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ,
పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళలో పెట్టేద్దాం. చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలాంటి వెరైటీస్ చూడాలి అనుకుంటే మా రాయలసీమ కర్నూలు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మా కామెంట్స్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ.